బాబు, బాబు ఇక్కడ పక్కన ఎవరైనా మెకానిక్ ఉంటే తీసుకొస్తావా? నీ కార్ రిపేర్ అయితే నువ్వెళ్ళి పిలిపించుకో, నన్ను పిలిపించమంటావేంటి? నేనేమన్నా నీ ఇంటి పను అన్నా? పోయా. వాట్ ఎ డిస్టర్బెన్స్. హలో, అనుకోకుండా కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? నేనే పెద్ద మెకానిక్ నండి. ఆడి కార్ నుండి ఎడ్ల బండి వరకు ఏదైనా సరే ఇప్పి బిగించే కెపాసిటీ ఉన్నోన్ని. ఈయనెవరు? డ్రైవరా? అమ్మాయికి నాన్న. నాన్నగారా? 5 మినిట్స్, సెట్ చేసేస్తాను. దేన్ని? కార్ ని. చేయరా? యాక్చువల్లీ ఇంజిన్ ఇక్కడ ఉండకూడదే. ఏ కంపెనీ? ఓ, ఈ కారా? అమ్మాయి బాగా రిచ్ అనుకుంటా. ఈ కార్ ని రిపేర్ చేసి అమ్మాయిని మెల్లగా సెట్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం. ఏదో రిపేర్ చేసినట్టు నటిద్దాం. సార్, కార్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయమంటే హార్న్ కొడతారేంటి? ఏంటి కనబడటం లేదు? మెకానిక్, కార్ రిపేర్ చేసి మా వాడింటికి తీసుకొచ్చాయి. అక్కడికి వచ్చాక 5 పదే ఇస్తానులే టీ తాగడానికి. మా వాడి తెలుసుకోడికెందు తెలీదు. కార్ త్వరగా రిపేర్ చేయించి ఇంటికి తీసురా. ఈయనెవరో తెలుసా? మై మామ, సిటీ నుండి కమింగ్. దట్ వన్ ఆంటీ డాటర్ దివ్య. ఇంగ్లీష్ నేర్చుకోరు. కరెక్ట్ గా చెప్పారు మామ, జోకర్ బాయ్. నా అత్త కూతుర్ని వాళ్ళు లాక్ చేశాడు, వాడి అత్త కూతుర్ని నేను లాక్ చేస్తా. కూర్చోండి, కూర్చోండి. మా బావ మీ అందరితో మాట్లాడాలన్నారు, అందుకే పిలిపించాను. శంకర్ రావు, ఊరుదులు పెట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నామంటే చాలా సంతోషంగా ఉందయ్యా. ఎలా మర్చిపోతా ఉండే. మీరంతా ఎవరు? నా బంధువులు, నాకు కావలసిన వాళ్ళు. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ కొడుకే. మంచి ఉద్యోగం చేస్తున్నాడు సిటీలో. అందరినీ స్వయంగా కలిసి చెప్పి వెళ్దామని ఇంత దూరం వచ్చాను. మీరు స్వయంగా వచ్చి పిలిచాక మేము రాకుండా ఉంటామా? ఊరందరం వచ్చి హడావుడి చేసేయు. తనకి కుక్కంటే ప్రాణం, నాకు తనంటే ప్రాణం. ముందు కుక్కకి ఫ్రెండ్ అవుదాం, తర్వాత తనకి బాయ్ ఫ్రెండ్ అవుదాం. ఏమండి 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 ఏమండి, ఇది మీ బేబీనా? అవును. ఏమైంది? ఎవ్వరూ లేకుండా ఇది ఒక్కదే రోడ్డు మీదకి వచ్చేసింది. వీధి కుక్కటి దీన్ని వెంట పడి తరుముతుంది. నేను గబుక్కుని ఒక దూకు దూకి ఆ వీధి కుక్కని తరివేసి దీన్ని కాపాడానండి. ఆ వీధి కుక్కల నుండి తప్పించుకొని ఈ ఇంటి కుక్క దగ్గర పడి ఇంత పెద్ద హెల్ప్ చేశారు. టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఓ, మీరు ఏమిచ్చినా సరే నేను తాగుతాను మేడం. కుడితి నీళ్ళు ఉన్నాయి, తాగొచ్చుగా. తీసుకోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఫారెన్ బిస్కెట్స్. నువ్వు నా అత్త కూతుర్ని లైన్ లో పెట్టడానికి 1 వారం టైం తీసుకున్నావు. నేను నీ అత్త కూతుర్ని ఒకే రోజులో పడేసా చూసావా? ఫస్ట్ మీట్ లోనే తను నాకు బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీట్ లోనే నేను తనకి మామిడికాయ ఇస్తా. సరే గానీ ముందు నాకు బిస్కెట్ ఇవ్వు. నో, ఇది లవ్ గిఫ్ట్, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఏంటి ఆ బిస్కెట్లు తింటున్నారు? మీరే ఇచ్చారు కదండి. అయ్యో, అవి కుక్క బిస్కెట్లండి. కుక్క బిస్కెట్లా? అది తింటే నోట్లో నుండి నురగొచ్చేస్తుందే, ఆ తర్వాత కాళ్ళు చేతులు కూడా పడిపోతాయే. నన్ను ఎందుకు రమ్మన్నావురా? నేను లవ్ లో పడిపోయాను. ఎవరి మీద? నీ అత్త కూతురి మీద. అయ్యో, ఎంత కర్మ వచ్చి పడింది. కోడి గోధుమలు తినాలని ఆశపడచ్చు, గోల్డ్ బిస్కెట్లు తినాలని ఆశపడచ్చా? కోడి ఎందుకురా గోల్డ్ బిస్కెట్లు తింటుంది? ఎట్టకారంగా మాట్లాడి నన్ను ఎర్రెత్తించాలని చూడకు. అలాంటప్పుడు తను నిన్నెలా లవ్ చేస్తా అనుకున్నావు? తనేమో అమెరికన్ లాగా దగదగా మెరిసిపోతుంది, నువ్వేమో చూడడానికి ఆఫ్రికా వాడికన్నా అధ్వానంగా ఉన్నావు. ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు? తెల్లవాళ్ళు ఎక్కువగా ఉండే అమెరికాకు ఒబామా ప్రెసిడెంట్ అవ్వగా లేనిది, తెల్లగా ఉండే నీ అత్త కూతురికి నల్లగా ఉండే నేను లవర్ నవడంలో తప్పులేదుగా. కలర్ నడ్డం పెట్టుకుని నన్ను కాంప్రమైజ్ చేయాలని చూడకు. తను మాత్రం నాకు దక్కలేదంటే తను తలుచుకుంటూ నేను చచ్చిపోతాను.